morning, my dear children. Happy to see you all again. So, and welcome to online classes. From Unit 3, and we have completed our Unit 3 Reading A. So, Reading A tarvata manam cheppukune topic textual grammar. Textual grammar or adverbial classes nu cheptunnam. ఈ అడ్వర్బియల్ క్లాజెస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్బియల్ క్లాజెస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వర్బియల్ క్లాజెస్ లో కూడా సిన్స్ యాజ్ ఉపయోగించడం లాస్ట్ టూ ప్రీవియస్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. నౌ వి ఆర్ గోయింగ్ టు లర్న్ అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ కండిషనల్ సెంటెన్సెస్. వాట్ ఇస్ దిస్? Conditional sentences. ఈ కండిషనల్ సెంటెన్సెస్ కి ఇంకొక పేరు కూడా ఉందని చెప్పాను. దానిని ఏమన్నామంటే ఇఫ్ క్లాజ్ అని చెప్పాను. ఇఫ్ అంటే మీనింగ్ ఏదని చెప్పాను? కండిషన్. సో దీనిలో దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ జీరో టైప్ అండ్ టైప్ వన్, టైప్ టూ, టైప్ త్రీ, ఫోర్ అని చెప్పాను. సో టైప్ వన్ క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం. టైప్ వన్ క్లాస్, ఈ టైప్ వన్ క్లాస్ లో ఎస్పెషల్లీ చూడండి, దిస్ ఈస్ ఇఫ్ క్లాస్ అండ్ దిస్ ఈస్ అ సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ క్లాస్ లో ఏముంటుంది? ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అండ్ సో ఆన్. సింపుల్ ఫ్యూచర్ లో ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్తో పాటుగా షల్ ఉండొచ్చు, లేదా కెన్ ఉండొచ్చు, లేదా మే ఉండొచ్చు. దీని తర్వాత V1 ఉంటుంది. ఇది ఇఫ్ క్లాజ్ యొక్క స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ వీ హావ్ టు రిమెంబర్. సో హియర్ కండిషన్ అప్లై. ఎగ్జాంపుల్, డూ యువర్ వర్క్ daily, full stop. You will get good marks. See, this part of the sentence is simple future. Simple future ఏం చెప్పాను మీకు? సబ్జెక్ట్ ఉంటుంది యు, విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే ఉంటుంది విల్, తర్వాత V1 ఉంటుంది గెట్స్. రైట్, కమ్ టు దిస్ డూ యువర్ వర్క్. ఇక్కడ ఇఫ్ ఉండాలి, ఇఫ్ ఉండాలి. సో ఇఫ్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇఫ్. సబ్జెక్ట్ ఏంటది? ఇఫ్ యు డూ యువర్ వర్క్. డైలీ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కానీ ఇక్కడ కామా పెట్టాలి. యు విల్ గెట్ గుడ్ మార్క్స్. చూడండి, ఈ సెంటెన్స్ లో ఏ మార్పు ఏం చేయలేదు. దేర్ ఈస్ నో వర్డ్ చేంజ్. బట్ హియర్ ఇక్కడ కూడా వర్డ్ ఏం చేంజ్ అవ్వాలా, బట్ ఏం చేసామంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది యాడ్ చేసాము, రిమైనింగ్ సేమ్ రాసాము. అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇఫ్ యు డూ యువర్ వర్క్ డైలీ ఆర్ రెగ్యులర్లీ, నీ వర్క్ రెగ్యులర్ గా నువ్వు చేసినట్లయితే వితౌట్ డిలే ఎనీ వర్క్ ఏమవుతుంది, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అని చెప్తున్నావు. అది ఇక్కడ ఇది కండిషన్.
కాబట్టి దీన్ని ఏమన్నా అంటే కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. ఇక్కడ ఇఫ్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే ఇఫ్ క్లాజ్ అని అంటాం. ఇదే క్లాజ్ ని టైప్ 1 క్లాజ్ ని ఏమన్నామంటే ప్రాబబుల్ కండిషనల్ అని కూడా అంటాం. దీన్ని ఏమన్నా అంటే ప్రాబబుల్ కండిషన్ లేకపోతే ప్లాజిబుల్ కండిషన్. ప్రాబబుల్ కండిషన్ ఆర్ పాసిబుల్ కండిషన్ అంటే పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడు అంటే కండిషన్ అప్లై చేసిన తర్వాత నువ్వు కష్టపడి చేద్దంటే, నువ్వు ప్రతిరోజు నీ వర్క్ నువ్వు చేసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే పాసిబిలిటీ ఉంటుంది. ఏ పాసిబిలిటీ అంటే మంచి మార్క్స్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటే ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్, లేకపోతే కండిషనల్ సెంటెన్స్, లేకపోతే ఇఫ్ క్లాజ్, ఏ పేరుతో పిలిచినా ఒకటే ఉంటుంది. బట్ కానీ ఈ యొక్క స్ట్రక్చర్ ని ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబిలిటీ కండిషన్, త్రీ కండిషన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ కండిషన్ ఏంటంటే పాసిబుల్ కండిషన్ సెంటెన్స్, పాసిబుల్ కండిషన్ సెంటెన్స్. పాసిబుల్ కండిషన్ సెంటెన్స్ లో ఓన్లీ వన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ V1 ఉంటుంది, దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటాము. దీన్ని ఏమని అంటే సింపుల్ ఫ్యూచర్ అని అంటాము. ఓకే, దిస్ వే యూ హావ్ టు రిమెంబర్. Got it? Once again, I'll give you a preview of these conditional sentences. Conditional sentences in the sense, we have to apply the condition. When we apply the condition, there is a possibility to do the work. And a work complete out and a work up and cheat and a work out and a work. So condition, a work when. So when this condition is applied. కాబట్టి దీనిని ఏమన్నామంటే ప్రాబబుల్ కండిషన్ అంటే పాసిబిలిటీ ఉంది, అంటే ఆ పని పూర్తి అవడానికి. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు కంప్లీట్ ద వర్క్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు సక్సెస్ ఇఫ్ వీ డూ సంథింగ్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబబుల్ కండిషన్ ఆర్ పాసిబుల్ కండిషన్. ఈ ప్రాబబుల్ అండ్ లేదా పాసిబుల్ కండిషన్ లో రెండు టూ థింగ్స్ యు హావ్ టు రిమెంబర్. ఫస్ట్ వన్ ఇఫ్ క్లాజ్. ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు కూడా అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ టూ సెంటెన్సెస్ విల్ బి గివెన్. ఈ టూ సెంటెన్సెస్ లో కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వి డు నాట్ చేంజ్. 80% లో మనం ఈ కండిషన్ టైప్ 1 లో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ ఓన్లీ మనం చేంజ్ చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఉన్న టూ సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే మనం చేంజ్ చేస్తాం. అది చేంజ్ కొంటే మార్పులు చేర్పులు ఏం చేయమండి, మార్పు ఏం చేయము, చేర్పులు మాత్రమే. అంటే ఏం చేస్తామంటే ఇఫ్ ఒకటి యాడ్ చేస్తాము ఈ స్ట్రక్చర్ ప్రకారంగా. సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ యూ పెట్టాలా, హీ పెట్టాలా, ఐ పెట్టాలా అనేది దేని మీద ఆధారపడింది అంటే సెకండ్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ మీద ఆధారపడింది. ఇక్కడ యూ ఉంటే ఇక్కడ కూడా యూ ఉండాలి, ఇక్కడ హీ ఉంటే ఇక్కడ కూడా హీ ఉండాలి, ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ ఐ ఉండాలి. దట్ ఈస్ యు హావ్ టు రిమెంబర్. I hope you understood, right? So please note it down, all of you. Okay, children. Regarding and based on this sentence, let us do a few sentences, then only you can understand. A few examples will do. 12.
I see him. Example one. I see him. Full stop. Next. I shall give him his gift. I shall give him his gift. Look at the sentence. See, I see him, I shall. So here this is a simple future, right? దీని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ఏమనంటే కంబైన్ ద సెంటెన్స్ విత్ ఇఫ్ అని అడిగాడు. ఇప్పుడే మనం కంబైన్ చేయాలి, ఇఫ్తో కంబైన్ చేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడే ఇచ్చాడు, సబ్జెక్ట్ ఇక్కడే ఇచ్చాడు కాబట్టి మనం సబ్జెక్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇఫ్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఐ సీ హిమ్, ఇఫ్ ఐ సీ హిమ్ కమా వాట్ నెక్స్ట్, ఐ షల్, I shall, I shall give him end of the his gift, his gift. That's all. Simple technique. ఇక్కడ సబ్జెక్ట్ వాడాయిచాడు కాబట్టి అదే సబ్జెక్ట్ ఉపయోగించాము, కానీ మనం ఇక్కడ వాడ్ చేసింది ఇది ఒక్కటే మాత్రమే కదా. దట్ ఈస్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ మోర్ సెంటెన్స్. హీ ద ఐస్, heat the ice, full stop, it will turn into water, it will turn into water. Chudandi, heat the ice, it doesn't change. This part of the sentence doesn't change. Right? A sentence ni manam edit cheyali, first sentence ni matrame. Ikkada mana first em cheyali, if ni add cheyali. If ni add cheyali. If tho paatiga em undali, subject undali. Ikkada subject unda ledhu. Evaru adagali, evariki cheppali, manam evarigane cheptam. You ante nu kaaka inga evaraina sare. So if you heat the ice, comma, em avutundi, ice ni ganaka heat chesinatayite, it will turn into water. This is, see, అకార్డింగ్ టు ద స్ట్రక్చర్, స్ట్రక్చర్ విరాసన చూసారా, ఆ స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే దిస్ ఈస్ అ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ ఇఫ్ క్లాస్ అండ్ దిస్ ఈస్ హీట్ వి వన్. సో సింపుల్ ఫీచర్ స్ట్రక్చర్ చూసుకుంటే నాట్ చేంజ్, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మాత్రమే చేంజ్ చేయటం లేదా అది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ next one more sentence. Hurry up, hurry up, full stop, you can catch the bus. Chudandi, idi can, shall, may, will. So you need not to change the sentence. Hurry up, evarni, so already subject em undi, you undi, kabatti deeniki manam em add cheyalante, if vachindi subject vachindi verb endi hurry, if you hurry up comma you can catch the bus. Likewise,
So you have to change these sentences in conditional one, that is called impossible and probable condition, possible condition, my dear children. So regarding this and tomorrow, the same sentence based on this number of examples, at least number of examples I need to do this. Please note it down, all of you.